ఐపీఎల్ 15వ సీజన్ కు ముందు జడేజా క్రేజీ ప్లేయర్, సూపర్ కింగ్స్ కు కీలక ఆటగాడు. అయితే ఐపీఎల్ తో జట్టు ఇమేజ్ బాగానే డామేజ్ అయింది. సీజన్ ఆరంభానికి ముందు లక్కీగా కెప్టెన్సీ అవకాశం దొరికిన ఈ స్టార్ ఆల్రౌండర్ వినియోగించుకోలేకపోయాడు. కెప్టెన్సీ భారాన్ని మోయలేకపోయాడు. జట్టును విక్టరీ ట్రాక్ మీద నడిపించలేకపోయాడు. బ్యాటర్ గా బౌలర్ గా విఫలమయ్యాడు. ఫీల్డర్ గాను ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్సీని మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. ఐపీఎల్ చివర్లో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్ లో కనిపించలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ కోసం లండన్ లో దిగేశాడు. బర్మింగ్హామ్ టెస్ట్ కు రెడీ అవుతున్నాడు. అంటే ఐపీఎల్ లో తగిలిన గాయం నుంచి జట్టు పూర్తిగా కోలుకున్నట్టే అని తేలిపోయింది. అయితే ఇంగ్లాండ్తో టీమిండియా వన్డేలు T20లు కూడా ఆడబోతోంది. జట్టు తన ఇమేజ్ ను మళ్లీ పెంచుకోవాలంటే ఇంగ్లాండ్ టూర్ ను పక్కాగా వినియోగించుకోవాలి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీమిండియాలో పోటీని తట్టుకోవాలి అంటే ఆల్రౌండర్ గా నిరూపించుకోవాల్సిందే అని చెబుతున్నారు. దీంతో ఇంగ్లాండ్ గడ్డ మీద జట్టు పైనే అందరి ఫోకస్ పడబోతోంది. యువ ప్లేయర్లు దూసుకొస్తున్న వేళ జడేజా ఎలా రాణిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జడేజా ఇప్పుడు టెస్టింగ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నాడు. తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు.